హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. మా తోటలో చామదుంపలు ఉన్నాయండి. కొన్ని దేవుడికి పూలు కోసుకొని చామదుంపలనే తీద్దాం. వాటిల్ని ఎలా పెంచాలి, నేను ఎలా పెంచాను, తర్వాత వాటికి ఏ సైజు కుండీతో పెంచవచ్చు, ఇవన్నీ వివరాలు మీకు తెలియపరుస్తానండి. నేను చాలా సింపుల్గా పెంచే విధానమే మీకు చూపిస్తా. చాలామంది మొక్కలను పెంచాలి అంటే ఇది ఒక తపస్సు అనుకుంటున్నారు, కానీ అది చూస్తే చాలా సులువండి. గత 30 సంవత్సరాల నుంచి నేను పెరటి తోట చేసేదాన్నండి, కానీ ఇంత పంట నేను ఎప్పుడు పండించలేదు. ఇంత సులువుగా కూడా నేను పండించలేదు, నేల మీద అయినా సరేనండి. కానీ ఈవేళ ఈ టెర్రస్ గార్డెన్లో ఇన్ని రకాల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు, ఎన్నో రకాల మొక్కలు, అంటే అందమైన డెకరేషన్ మొక్కలు, ఇలా నేను ఈ డాబా మీద పండించడానికి కారణం యూట్యూబ్ ఛానలేనండి. నేను యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు చూసి కొన్ని కొన్ని మెలకువలు తెలుసుకుని ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఏ మొక్కలైతే వస్తాయో, కొమ్మలతో ఏవి బతుకుతాయో అవి మాత్రమే మొదటగా వేశానండి. వేశాక అవి బతికాక ఆ తర్వాత నేను కొన్ని రకాల మొక్కల్ని కొన్నానండి. అలా స్టార్ట్ చేశాను ఈ టెర్రస్ గార్డెన్. మీకు అక్కడ మొక్క కనిపిస్తుంది చూసారా, 4 సంవత్సరాల క్రితం పూరి కవర్లో పెంచిన చెట్టు ఇవాళ ఒక డబ్బాలో వేశానండి. మొదటగా నా తోటకే ఫస్ట్ వంట మనం అలా కొమ్మలతో వేసి ఆ అనుభవం వచ్చాక మొక్కలు నాటుకుంటే మనం ఖర్చు పెట్టిన ఖర్చుకి చక్కగా ఉపయోగం ఉంటుందండి. డబ్బులు ఊరికే రావు కదా, వచ్చిన వాటిని మనం ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే దాని ఆనందం మనం అవధులు ఉండవండి. చూశారు కదా ఈ నీల గోరింట పువ్వులు ఎంత చక్కగా విడుతాయో. ఇవి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వస్తూ ఉంటాయండి. విత్తనాలు తీసుకుని మనం దాసి వేసుకుంటూ ఉండాలి. ఇలా పెంచిన ఈ తోటనే నేను ఖర్చు లేని ఉపాయంగా అన్ని పాత ఇనప సామాను దగ్గర తీసుకున్న సామానులతో నేను స్టార్ట్ చేశానండి. పోయిన బకెట్లతో, పోయిన వాటర్ బాటిల్తో స్టార్ట్ చేసిన తోట ఇంత చక్కగా పెరిగింది చూసారా. కవర్లో నేను కిచెన్ వేస్టు, డాబా మీద తుడిసిన తుక్కు ఎత్తి ఒక పక్కన పెట్టానండి. తోటలో అక్కడక్కడ వచ్చిన ఒక దుంప మొక్క తెచ్చి ఈ కవర్లో నాటా. ఇవాళ ఒక కూరకు సరిపడగా ఈ కవర్లో పెరిగింది. ఇది చూసారా, మా వారి ప్యాంట్ అండి. సిమెంట్ కలిపి ఆ నీటిలో వేసి ఆ ప్యాంట్ని నేను ఒక పక్కన పెట్టానండి. ఒక రోజుకి గట్టిగా అయ్యింది. దాంట్లో చిన్న మొక్క, ఇంత దుంప చూసారా, ఆ మొక్క వేస్తే ఇవాళ ఎంత అవిందో చూడండి. ఇవి 6 నెలలకి మనకే కూరకి వస్తాయండి పంట. ఇవి మనీ కొత్త మొలకలు వచ్చేస్తున్నాయి చూసారా. మనకే అలా కొత్త మొలకలు వచ్చినాయి అంటే ఇది అయిపోయినట్టేనండి. అయితే మనం ఈ ఆకులన్నీ కూడా నేల మీద అయితే అండి ఆకులన్నీ ఎండిపోతాయి, కానీ మనం ఎప్పటికప్పుడు తోటలో నీరు, తర్వాత మనం లిక్విడ్ పూర్వకంగా ఇస్తుంటాం కదండి, దాని గురించి చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుందండి. మా తోటకి ఇప్పటి వరకు నేను ఏ ఎరువులు ఇవ్వలేదండి, కిచెన్ వేస్ట్ తోటే పెరుగుతున్నాయి. కానీ తోట పెరిగింది, ఇక నుంచి జీవన ఎరువులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నానండి. అవి ఎలాగో ఏంటో కొన్ని వివరాలు తెలుసుకున్నాక మీకు వివరిస్తాను. చూసారా, ఒక దాంట్లో 1.5 కేజీ పైన వచ్చిందండి. ఒక ఈ చూసారా, ఇది ఒకే మొక్క 1.5 కేజీ దుంపలు ఉంటాయి. అలా నాకు ఒక్కొక్క దాంట్లోని 2-3 మొక్కలు ఉన్నాయండి. అంటే నాకు ఇది దగ్గర దగ్గర 3.5 కేజీలు ఉంటుందేమో. అయితే నాకు ఇది చాలండి, ఇంకా 2 కవర్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు ఇవే చాలు. ఇది
మనం ఒక్క దుంప పెడితే చాలండి, పక్క నుంచి పిలకలు వస్తూ ఉంటాయి. అలా మని మనం కొత్తగా వేసుకోవచ్చు. చూసారా మట్టి, చూసారా ఎంత స్మూత్గా గుల్లగా ఉందో. ముద్ద సుడుతున్నా కానీ మనం అలా విడిపోయేలా ఉండాలండి. మనకెప్పుడు కూడా దుంప జాతికి ఇసుక శాతం ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే కుళ్ళిపోకుండా ఉంటుంది. నేను బంగాళదుంపలని కూడా పెంచానండి, కానీ ఎక్కువగా మనం దుంప జాతి నేల మీద ఉంటుంది కాబట్టి ఎలా పండించినా పర్వాలేదు. కానండి వంగ బెండ లాంటివి మాత్రం తప్పనిసరిగా పెంచుకోవాలండి. వాటికి విపరీతమైన మందులు కొడుతూ ఉంటారు. ఇదేనండి, చూసారా ఈ మట్టిలో ఈ తీసిన తుక్కు అంతా వేసేస్తానండి. ఆ పైన మట్టి వేసేస్తా. దీన్ని ఒక వారం రోజులు వాటరింగ్ ఇస్తానండి. ఇచ్చాక దీంట్లోని ఏదో దుంప ఉంటుంది, అందులోంచి మొలకలు వస్తాయి. అంతేనండి, ఎంత సులువుగా వాటర్లో వేసాం కడిగేసాం. నాకు 3 పావు కేజీలు దుంపలు ఉన్నాయండి. ఇవి నాకు ఇవి 2 రోజులకు వస్తాయి. నాకు తిరుపతి ప్రయాణం ఉందండి, అందుకనే నేను ఇంకా వేరే కూరగాయలు కోసుకోవట్లేదు. ఇదండి మా వీడియో. మా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. అందరం మొక్కలను పెంచుదాం, పెంచేలా చేద్దాం. మీ అందరికీ ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, తెలుగులో రిప్లై ఇస్తాను. ఉంటానండి, బాయ్.